రకరకాల టమాటో మొక్కలు పెట్టాను ఈసారి మా తోటలో, కానీ గ్రీన్ టమాటో మొక్కలు పెట్టాను అని గుర్తులేదు. కాపు చాలా బాగా వచ్చింది చెట్లకి అని పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. అయితే పండుతాయేమో అని చెట్ల మీద వదిలేస్తేనేమో అవి పాడవుతున్నాయి. సరే కట్ చేసి ఇంట్లో తెచ్చిపెట్టినా కూడా పాడవుతున్నాయి. అట్లా చాలా టమాటోస్ వేస్ట్ చేశాను. అవి గ్రీన్ టమాటోస్ అని అర్థమయ్యేటప్పటికి కొంచెం టైం పట్టింది. కట్ చేసి టేస్ట్ చేశాను. టేస్ట్ చేస్తే టమాటోస్ లాగే ఉన్నాయి, కానీ ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంది వీటికి. పప్పులో వేస్తే అంత బాగోవేమో అనిపించింది, సో పప్పు ట్రై చేయలేదు వీటితో. అయితే ఇక్కడ గ్రోసరీ స్టోర్లో టమాటిలోస్ అని చెప్పి గ్రీన్ టమాటోస్ అమ్ముతారు. మా రూమ్మేట్ ఒకసారి పచ్చడి చేసినట్టు గుర్తు చాలా రోజుల క్రితం. రెడ్ టమాటోస్తో ఎట్లా అయితే రోటి పచ్చడి చేస్తానో అట్లానే సేమ్ గ్రీన్ టమాటోస్ యూస్ చేసి చేశాను. జీలకర్ర, మెంతులు, ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లానే పల్లీలు, నువ్వులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి, టమాటోలు వేయించుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి మగ్గేటప్పుడు. ముందు వేయించి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, పల్లీలు, నువ్వులు ఇవి దంచుకోవాలి. అవి కొంచెం మెదిగిన తర్వాత మగ్గించుకున్న టమాటోలు వేయించుకొని రుబ్బుకోవాలి. ఈ పచ్చడి రుబ్బటానికి నేను వాడిన రోలు లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్లో తీసుకున్నాను, నాకు చాలా నచ్చింది. రోటి పచ్చళ్ళు చేయటానికి చాలా బాగుంది, మాకు పర్ఫెక్ట్ సైజు అండ్ 10 నిమిషాల్లో పచ్చడి రుబ్బగలుగుతున్నాను. ఈ మధ్య నేను ఈ రోల్ని వాడటానికి రోటి పచ్చళ్ళు చాలా చేస్తున్నాను. అయితే ఎర్ర టమాటోలతో చేసిన పచ్చడి కన్నా నాకు గ్రీన్ టమాటోస్తో చేసిన పచ్చడి చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా కమ్మగా అనిపించింది. ఈ పచ్చడికి వాడిన గ్రీన్ టమాటోస్ ఇంకా కరివేపాకు మా తోటలోంచి. ఎడివేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి మరింత కలుపుకొని తింటే సూపర్.